అందరికి నమస్కారం. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నేను కొంచెం చాలా ఎమోషనల్గా చాలా హైలో మాట్లాడాను. ఎందుకో ఈ సినిమా కథ విన్నప్పటి నుంచి ఆ నమ్మకమే ఆ రోజు అలా మాట్లాడిచ్చింది. దాని తర్వాత కొన్ని కామెంట్స్ కూడా విన్నాను, బట్ అది ఈరోజు ప్రూవ్ అయిపోయింది. నేను ఆ రోజు మాట్లాడింది నిజమైనందుకు చాలా గర్వంగా ఉంది. అంటే ఆనందం కాదు, ఇది ఆనందంకు మించింది ఈజ్ అ గర్వం. మహేష్ బాబు గారి 25th ఫిలిం ఇలా ఎపిక్ బ్లాక్ బాస్టర్ అవ్వడం, అండ్ దాంట్లో ఒక సక్సెస్ సినిమా అంటే చాలా కమర్షియల్ సినిమాలు పోకిరి కావచ్చు, దూకుడు కావచ్చు, మహేష్ బాబు గారు ఎన్నో బ్లాక్ బాస్టర్ చూశారు, కానీ 25th ఫిలింలో ఒక సొసైటీకి సంబంధించి ఈరోజు ఒక ఫార్మర్స్ గురించి తీసుకున్న కథ గురించి ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఆనందం కంటే గొప్పది ఇంకేం లేదు. సో సార్, మీకు అనుకున్నట్టుగానే మనం అందరం అనుకున్నదే ఈరోజు చూస్తున్నాము. వంశీ కథ చెప్పినప్పటి నుంచి మీరు నమ్మారు, మేము నమ్మాము, ఈ సినిమా ఒక క్లాసిక్ సినిమా కాబోతుందని. నిజంగా ఈరోజు మన సినిమా క్లాసిక్ అయినందుకు హోల్ టీమ్ పేరు పేరున అందరికీ మీరు పడ్డ కష్టము, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ మామూలుది కాదు. అండ్ మై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ మేనేజర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆల్ అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, ఒక్కొక్కరు వంశీ బెండు తీసేవాడు అది మాకే తెలుసు, అందులో నేను ఒకరిని. వంశీ ఫోన్ కాల్ వస్తే నాకు టెన్షన్ వచ్చేసి ఇప్పుడు ఏమి వినాలో ఏంటో అని సపోర్ట్లు కొడుతున్నాడు దేవి. సో అల్టిమేట్ ఎంత కష్టపడ్డా ఆ సినిమా ఇలా గొప్ప విజయం సాధించినప్పుడే మాకు ఆనందం. సో ఈరోజు తెలుగు ప్రేక్షకులందరూ మా సినిమాని ఒక ఎపిక్ బ్లాక్ బాస్టర్ చేసి ఒక క్లాసిక్ చేస్తున్నందుకు ఇంకా ఇది ఎంత పెద్ద విజయం అవుద్దో మనం ఈరోజే దీనికి లైన్ లేదు. ఎందుకంటే సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ నాకు ఒక కాల్ వచ్చింది లండన్ నుంచి 3:30, 3:35 ఎర్లీ మార్నింగ్. నిద్రలోనే ఉన్నాను, ఫోన్ మాట్లాడితే సార్ ఎపిక్ సినిమా సార్ అన్నాడు. ఏంటండి అన్న, సినిమా మామూలుగా లేదు సార్, ఇది ఒక ఎపిక్ సినిమా సార్, ఒక క్లాసిక్ అని. అలాగే 3 డేస్ బ్యాక్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమలలో ఉంటాడు పూజారి, ఫ్యామిలీతో సినిమా చూసి మన ఫోన్ చేశాడు, సార్ ఏం సినిమా తీశారు సార్, మామూలు సినిమా తీయలేదు మీరు, ఒక గొప్ప సినిమా తీశారని. అలాగే ఈరోజు మార్నింగ్ కేపీఆర్ పార్క్లో ఇది వినాలి సార్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు, అదే ఒక ఎగ్జైట్మెంట్. నేను జాగ్ చేస్తున్నాను, ఇద్దరు లేడీస్ సడన్గా ఆపారు, సార్ సినిమా చూసాము చాలా బాగుంది, మళ్ళీ సాటర్డే మేము ఫ్యామిలీతో సినిమా చూడాలని. ఇవే గ్రేట్ మూమెంట్స్ లైఫ్లో, ఒక సినిమా సక్సెస్ ఇస్తున్నప్పుడు అందరి దగ్గర నుంచి ఇలాంటి అప్రిషియేషన్స్ వస్తుంటే ఇంకొక ఆనందంగా ఉంటుంది. అండ్ అన్నిటికంటే గొప్పది వల్ల మా బ్రదర్ వంశీతో రాత్రి నైట్ సినిమా చూసి వంశీతో మాట్లాడాడంట, మార్నింగ్ వచ్చి చెప్పి హగ్ ఇవ్వడు మహేష్ బాబు గారి తర్వాత వల్ల, మళ్ళీ అది ఒక ఫీలింగ్ నాకు, వచ్చేసి అలా హగ్ ఇచ్చాడు, ఏం సినిమా తీశారా అని. సో ఇవే గ్రేట్ మూమెంట్స్. సో తెలుగు ప్రేక్షకులందరికీ ఒక మంచి సినిమా, ఇవాళ మీ హృదయాల్లో నిలిచిపోయే సినిమా, మన సొసైటీలో మనం తింటున్న తిండి ఇస్తున్న మన ఫార్మర్స్ గురించి తీసిన ఈ సినిమా ఇంత విజయం సాధించి ఇంత గొప్ప పేరు మాకు వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుగు ప్రేక్షకులందరికీ. అండ్ వంశీ ఆల్రెడీ